హాయ్ అండి, నా పేరు స్వప్న. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు ఆనియన్ ఎగ్ కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం గ్యాస్ పైన ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ మన జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఆనియన్స్ని తీసుకొని వాటిని సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. గ్యాస్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, పెద్దగా ఉంటే అంతగా బాగుండదు. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ వరకు ఇలాగే ఉంచుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ అలా 15 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ని. అలా ఫ్రై చేసుకుంటే మన ఆనియన్స్ పచ్చిదనం అంతా పోయి మంచి గోల్డెన్ కలర్లో వస్తే మన కర్రీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేస్తూ కలుపుతూ మళ్ళీ లిడ్ క్లోజ్ చేస్తూ ఇలా చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మన పసుపు ఉంటుంది కదా, పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మన రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లో పెట్టుకోవాలి, లేకుంటే కర్రీ అంతా అడుగు పట్టేస్తుంది. తర్వాత ఇక్కడ నేను 5 బాయిల్డ్ ఎగ్స్ తీసేసుకొని వాటిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఎగ్స్ని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ మామూలుగా ఎగ్స్ బాయిల్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కోసం. ఒకవేళ మీకు ఇలా కాకుండా మామూలుగా అలా వాటర్ని యాడ్ చేయకుండా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు, కానీ ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల గ్రేవీగా అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం వాటర్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. 1 మినిట్ ఉంచేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేస్తే మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలండి. గ్యాస్ని సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మన ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి. గ్యాస్ని సిమ్లోనే ఉంచుకోవాలి. అంతే, మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. నా స్టైల్లో ఈ ఆనియన్ ఎగ్ని రెడీ చేశాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.